అందరికి నమస్కారం అండి. భలే మంచి రోజు తర్వాత శ్రీరామాదిత్యతో మళ్ళీ ఇంకో సినిమా చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా లాగానే ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్, కొత్త రకంగా ఉంటుంది. అంటే ఒక ఫార్ములా లాగా ఉండదు, ఇది టైంకి ఫైట్ రావాలి, టైంకి పాటలు రావాలి. సో అలా ఉండదు అన్నమాట, సో అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది కూడా మీకు బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా స్టోరీ ఎలాంటిదంటే, ఇప్పుడు కథ చెప్పి దీనిలో ఏదో ఒక రోల్ చూస్ చేసుకోము అని చెప్పి అడిగితే కనుక మా నలుగురిని మేము చూస్ చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అందరికీ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఆదిత్యతో కూడా అన్నాను, నువ్వే చూసి ఏది బెటరు, సో నీకు ఏ క్యారెక్టర్లో ఎక్కువ కనిపిస్తున్నానో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చేసే అని చెప్పాను. సో ఎవ్రీబడి ఐ థింక్ తను ఆఫర్ చేసిన క్యారెక్టరే తీసేసుకున్నారు. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఈ సినిమాలో వచ్చి ఒక తల్లిని కోల్పోయిన అతను అనమాట, ఒక అమ్మ ఉండదు. సో అట్లాంటి క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ ఫస్ట్లో టీజర్లో చూసినట్టు బాడీ వీడియోలు ఉన్నాయి అనగానే ఫైట్లు ఉన్నాయి అనుకుంటారేమో. ఐ గివ్ ది ఎమోషన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అలాగే వర్కింగ్ విత్ మణి గారు, అలాగే మన సమీర్ రెడ్డి గారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా నేర్చుకున్నాం. సో వెరీ హ్యాపీ. అండ్ ఆనంద్ ప్రసాద్ గారు, నలుగురు హీరోలు ఉన్నారంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు రాలేదు లేండి, కాకపోతే ఈ సినిమా ఒప్పుకోవడానికి నాకనే కాదు, మిగతా ఐ మీన్ కోస్టార్స్ అందరికి కూడా. మెయిన్గా ఏంటంటే నలుగురు హీరోలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కాకపోతే ఒక పెద్ద దిక్కులాగా ప్రొడక్షన్ హౌస్ పెద్దదైతే కనుక వాళ్ళు కంట్రోల్ చేయగలరు అందరినీ అనుకుని ఫస్ట్లో యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అది అనుకున్నాను. ఏంటంటే జనరల్గా వింటూ ఉంటాను, ఒక హీరో ఉన్నాడని ఇంకో హీరో వెళ్ళి దానిలో వెళ్ళి పెట్టేసి ఇది మార్చేసి అది మార్చేసి చేస్తూ ఉంటాడని చెప్పి, అట్లాంటి ఏం జరగలేదు అండి. బట్ ఐమ్ జస్ట్ సెయింగ్. సో ఆనంద్ ప్రసాద్ గారు ఒక ఫాదర్ ఫిగర్ లాగా, సో ఆయన ఉన్నారు కాబట్టి వచ్చిన నమ్మకంతో చేసిస్తాం. సో అట్లాగే చాలా బాగా వచ్చింది, ప్రొడక్షన్ అంతా చాలా కూల్గా అయిపోయింది. అండ్ సో అంతే, టీజర్ కూడా ఉంది, టీజర్ లాగానే రేపు సినిమా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుతున్నాం.